പണ്ഡിതാണ് വെറും പണ്ഡിതങ്ങൾ ശ്രദ്ധയാൽ ജന്മിച്ചിരുന്നെ. మంచిని స్ఫురతుంది దాన్ని చూస్తే కాంగ్రెస్ వారిలో ఉంటారా అనే భావన కలిగే దాని రోజున మారాట కురవడం అందరికీ కూడా తెల్లటి ఖద్దరు వస్త్రధారణ నిండినటువంటి ఆచారం బాగుంది. ఆ కాలంలో మాత్రమే కాకుండా వారు అనుసరించినటువంటి కార్యక్రమాలు కూడా ఆ రూపాన్ని వారిని తెచ్చాయి. ప్రకృతంగా ఈ గ్రంథాలు మనకు అందించినటువంటి నరసరావు గారు నాకు ప్రసాద్ వారిద్దరి కృషి కూడా హృదయపూర్వకంగా అందిస్తూ ఉన్నారు. మనం మహాపురుషుల చరిత్రను చదువుకోవడం చాలా అవసరం. చదివేది ఆకలింపు చేసుకున్నది అనుసరించలేకపోయినా కొంతమేరైనా మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకునేదానికి ఉపయోగిస్తారు. అలాంటి గ్రంథాల్లో ఇది కూడా ఒకటి భావిస్తూ ఉన్నారు. ఘంటసాలలో కిసాన్ వెంకటసుబ్రయ్య గారితో పండిట్ వెంకటసుబ్రయ్య గారితో బ్రహ్మయ్య గారితో వీరందరూ కలిసి పనిచేసేవారు. వయసులో నలుగురు పెద్దాచారు పంతొమ్మిది 1937లోనే అంటే వారి చిన్న వయసులోనే అంతరాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులయ్యారు. అంతకుముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా చేయటం అనేది కూడా వారి జీవన గమనంలో ఉంటాను. తిరిగి 1962లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులయ్యారు. శాసనమండలికి చదువుకోకపోయినప్పటికీ కూడా ప్రజల హృదయాన్ని క్షుణ్ణంగా చదువుకున్నటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. రాజకీయానికి అరుదైనటువంటి నాయకత్వం వారు అందించారు. వారు లేనటువంటి రోడ్డు మళ్ళా మళ్ళా తీరదు కానీ వారి జీవిత క్రమాన్ని మనం అర్థం చేసుకొని అనుకరించే ప్రయత్నం కొంత చేసినా బహుశా వారికి ఏ రూపంలో ఉన్నంత తృప్తి కలుగుతుందో లేదో కానీ మన సంస్కారం కొంచెం మనం వ్యక్తం చేసుకోండి. అందరం చదువుదగినటువంటి గ్రంథంగా మనం చేస్తూ ఈ గ్రంథాన్ని ఆవిష్కరించేదానికి నన్ను ఆహ్వానించి ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాను.